మిమ్మల్ని మరి కాంగ్రెస్ పార్టీలోనికి పోతారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, దానికి మీ సందేశం ఏంది? అసలు ఇలా మీరు అవమానంగా మీరు ఉన్నారు కాబట్టి మరి అయితే మా పార్టీలకు రండి అని చెప్పి మరి ఆ శ్రీనివాస్ గారు కూడా మీ దగ్గరికి వచ్చిండు. మీకు మరి అక్కడ నుండి ఈ తోట ఆగాయ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి పాత పార్టీలకు పోదామని ఉన్నదా, లేకపోతే మరి బీసీ నినాదంతో ఏమన్నా కాంగ్రెస్లోకి పోయి మరి మేము అలా చేరుతాం బీసీ నినాదం మీద ఎత్తాం అన్న, దొరల గడిలను బద్దలు కొడదామన్న, ఇప్పుడు ఆ నినాదంతో మీరు ఉన్నారు కదా, మరి ఆ రకంగా అయితే మీరు ఏమన్నా ఏమైనా ఫాలోయింగ్లో మీరు ఉన్నారా ఇప్పుడు? ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ అభ్యర్థి ఒక బీసీ కాబట్టి మా ఇద్దరికి ఒక అంటే పరిచయం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి అక్క కన్య ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, బాధలో ఉంది, ఒకసారి పోయేద్దామని వచ్చారు, పోయేద్దామని కలిసి ఆహ్వానించారు, అడిగిండ్రు, కానీ నేనేం చెప్పలేదు, నాకు అట్లాంటి ఆలోచన ఇంకా లేదు. నా వ్యక్తిగత నేను ఒక్కదాన్ని ఒక వ్యక్తిగా లేను కదా, నన్ను అభిమానించే వెమ్లవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిను మా నాయకులను కూడా అడగాలి కదా, మా కార్యకర్తలను కూడా అడగాలి, నన్ను అభిమానించే మిత్రులను అడగాలి, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళందరూ ఏమనుకుంటే దానికి కట్టుబడి నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక తోట ఆగయ్య అంటేనేమో ఆయన నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన జడ్పీటీసీ అట్లా ఇద్దరం కలిసి పనిచేసినాము. కుటుంబ సంబంధం ఆత్మీయంగా మేము పలకరించుకుంటాం, కలుస్తాం. ఆ సంబంధంతో అక్క కరేకి ఇంత అన్యాయం జరిగిందా, ఇంత బాధ అంటే జనరల్గా నేను కన్నీళ్ళు పెట్టుకోను, నాకు బాధనే అనిపించదు. ఎక్కడన్నా తప్పు జరిగితే అన్యాయం జరిగితే ఎదిరించడము కోపంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక పట్టుదల ఉంటుంది. కానీ నిన్న ఆ కన్నీళ్ళు ఆ బాధ అనేది నాకు ఎట్లంటే దొంగ దెబ్బ తీసి వాళ్ళు నన్ను ఆ రకంగా చివరి మూమెంట్లో అంత పెద్ద ర్యాలీ చేసుకొని నామినేషన్ ఫైల్ చేసి నా టైంలో బీ ఫామ్ ఇంకెవరికో అప్పచెప్పడం అనేది దొంగ దెబ్బ కొట్టడం అనేది నాకు బాధేసింది. కాబట్టి ఆ బాధతో కన్నీళ్ళు బాధ అనేది చాలామంది ఏడుస్తున్నారు, కానీ ఎవరు కూడా ఏడవద్దు, బాధపడద్దు, మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి. అయితే నిన్న రోజున ఎందుకనంటే కొంతమంది బీసీ నాయకులు మీతో వచ్చిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు మీ కార్యకర్తలు కానీ చాలామంది బాధపడడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే ఆవేశంగా మాట్లాడి ఇవాళ దొరల పాలనకు ఒక శరమగీతం పలికి మళ్ళీ బీసీలకే మేము కట్టబెడతాం, మా తులవమ్మ అక్కను మళ్ళీ ఇంత మోసం చేసినందుకు మాకు బాధగా ఉందని బీపామ్ ఈయక మమ్మలను అవమానపరిచారని చెప్పి వాళ్ళు మీ కోసం మాట్లాడారు. అంటే దానికి మీరు ఏమైనా బీసీలకు చేస్తారా, మళ్ళీ దొరలకే మరి మీరు చేయబోతారా? అంటే నిన్న వచ్చిన వాళ్ళంతా కూడా నిజంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు, బాధపడ్డారు. ఒక ఆడబిడ్డ, ఒక మహిళ, జనరల్గా రాజకీయాల్లోకి మహిళలు రావాలంటేనే కష్టం. మహిళలు స్వతంత్రంగా తిరగరు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అనేది ఉండదు. అట్లా నేను స్వయంగా ఎదిగి స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా పనిచేసుకుంటున్నటువంటి నేను ఎంతో ఆత్మీయంగా వాళ్ళు నన్ను చేరదీస్తారు, వాళ్ళ దగ్గరికి నేను పోతాను. అట్లాంటి నన్ను బాధ పెట్టిర్రు అక్కను, పాపం అక్కకు టికెట్ వస్తే రేపు ఎమ్మెల్యే అయితే మాకు దగ్గరగా ఉంటుండే, మా ఇంటి మనుషులు అని ఉంటుండే, ఇట్లాంటి ఆమె మోసం చేసింది బీజేపీ అని చెప్పేసి బాధపడ్డారు. మోసం చేసింది అంటే బీజేపీ పార్టీకి ఆ సిద్ధాంతాలు, కమిట్మెంటు ఆ సిద్ధాంతాలని చెప్పుకోవడానికే కానీ అవి ఆచరించడానికి లేవన్నది నిన్న నిరూపణ అయింది. అంటే నేను ఏ పార్టీకి పోవాలి ఏంటని మేము ఆలోచిస్తాను. భవిష్యత్తులో నేను మా వాళ్ళందరితో మాట్లాడి నేను ఇంకా మీరు ఏమన్నా మీ లోపల ఉన్నటువంటి యొక్క బాధను మరి ఇప్పుడు ఇంకా అదే బాధ ఆవేదనలో ఉన్నారా, మరి ఇంకేమన్నా దీనిపైన ఇంకా దీన్ని ఏంది ఇంకా ముందుకు నిలదొక్కుని పోవాలని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే అది ఎప్పుడు రానటువంటి ఒక సమస్య, ఇప్పుడు నీకు ముందు ఎదురైంది ఈ సమస్యను, నాకు జరిగినటువంటి నా చిన్నతనం నుండి ఇది అందులో ఇది ఒకటి అనుకుంటారా, లేకపోతే దీనివల్ల ఇంకేమన్నా మళ్ళా బీజేపీ ఏమైనా కొనసాగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఏమైనా బుజ్జగిస్తే? ఏదైనా తర్వాత చెప్తా, ఇప్పుడే తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాను. కార్యకర్తల వాళ్ళ అభిప్రాయంతో మీరు ముందుకెళ్దామంటారు అంటే రేపు జరగబోయేదానికి, ఎందుకంటే ఎప్పుడైనా మీరు కార్యకర్తలతోనే ఉన్నారు కాబట్టి అదే రకంగా మళ్ళీ మీరు కూడా ఇంకా ముందుకు జరిగేటువంటి వాళ్ళ కాబట్టి వాళ్ళ సపోర్ట్ తోటే ఉన్నాను కాబట్టి వాళ్ళు లేకుండా నేను ఎట్లా నిర్ణయం తీసుకున్నాను.
అంటే ఇప్పుడు ఎట్లా మరి మరి ఏమన్నా ఇప్పుడు మీరు ఇంతకు ముందు చేస్తారు మరి ఇది లేకపోతే ఇండిపెండెంట్ గా కొనసాగే ఉన్న అవకాశాలు ఇక్కడనే ఉన్నది నామినేషన్ అంటే ఏం చేస్తాడు అనేది వాళ్ళందరూ అంటే ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నీ పైన ఆధారపడి ఉంటారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అయ్యో మా ఉమ్మక్క లేకపోయా ఇక్కడ ఉన్నది ప్రజల వైపే ఉంటా ఆ ఉంటావు అదే మరి ఏదన్నా నిర్ణయం అనేది ప్రజల వైపే ఉంటా ప్రజల తోటే ఉంటా ప్రజల పక్షాన కొట్టాడతా ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రశ్నించడం కొట్టాడడం నిలదీయడమే తప్పనిగా నిన్న చాలా మంది మీడియా ముందు మీరు ఏడుస్తే నీ వెనక కూడా కొంతమంది చేసిన వాళ్ళు నీకేమన్నా అంతగానో బాగా బాధగా ఎందుకు అనిపించేది అసలు మోసం చేస్తే బాధ ఉంటుంది కదా మామూలు మోసం కాదు కదా అవునవును ఓకే రైట్.